పాపం రాధాకృష్ణ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక షాక్ ఇచ్చినట్టున్నారు. ఇవాళే బ్యానర్ హెడ్డింగ్ పెట్టారు, జగన్ వెనక్కి తగ్గాడు, భయపడుతున్నాడు, అభ్యర్థులు మార్పులతో వెళ్ళిపోతారు పెద్ద ఎత్తున అన్నటువంటిది. అటు పక్కన ప్రశాంత్ కిషోర్ వచ్చేసాడు, షర్మిల ఎదురు దెబ్బ తీసేస్తుంది, వచ్చే వాళ్ళ అందరూ కూడా వెళ్ళిపోతారు. వాస్తవంగా మొదటి లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఎవరు వెళ్ళారు, ఎవరిని వెళ్ళారా? సెకండ్ లిస్ట్ రిలీజ్ చేస్తున్నారని తెలిసిన తర్వాత ఎంతోమందికి ఇవ్వనని చెప్పేశారు కదా, వాళ్ళు మాకు ఇవ్వనంటున్నారు అని బాధలు కూడా వ్యక్తం చేశారు కదా. చంటిబాబు వెళ్ళి జనసేనతో కలిశారు, కానీ అదే జ్యోతుల చంటిబాబు 2014 అక్కడ తెలుగుదేశం క్యాండిడేట్ ఓడిపోయారు. ఎవరి చేతుల్లో? జ్యోతుల నెహ్రూ చేతులు. అప్పుడు జ్యోతుల నెహ్రూ ఎక్కడ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాతన గెలిచినటువంటి జ్యోతుల నెహ్రూ తెలుగుదేశంలోకి చేరారు, జ్యోతుల చంటిబాబు వచ్చి వైసీపీలో చేరారు. జ్యోతుల నెహ్రూ ఓడిపోయారు, మళ్ళీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది 2014, 2019 జగన్ పార్టీ. ఇప్పుడు అక్కడ చంటిబాబుకి పరిస్థితి బాగాలేదని చెప్పి జగన్ ఇవ్వదలుచుకోలేదు. జ్యోతుల చంటిబాబుని తీసుకోవడానికి నెహ్రూ ఒప్పుకోవట్లేదు. ఇంకోటి జనసేనలోకి అందుకని వెళ్తున్నారు, జనసేనకి టికెట్ ఇస్తారా? ఇస్తే నేను పోటీ చేస్తానని చెప్పేసి చెప్తున్నారు. అక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి అక్కడ ధైర్యంగా అనడానికి లేదు. ఓవరాల్గా చూస్తే జగన్ భయపడుతున్నాడని ఆర్కే గారు రాయటం, అదే రోజున లిస్ట్ రిలీజ్ చేయడం జగన్మోహన్ రెడ్డి అన్నదే ఇక్కడ వింత. ఓవరాల్గా ఇంకోటి షర్మిలని ఎలా ప్రమోట్ చేయాలి? షర్మిల జగన్కి వ్యతిరేకంగా పోరాడుతుందని హైలైట్ చేద్దామంటేనేమో, ఇక్కడ ఎన్డీఏ కూటమిలోకి భారతీయ జనతా పార్టీ వస్తే కాంగ్రెస్ని ఎట్లా ప్రొజెక్ట్ చేయాలి? అప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒకటవుతాయా జగన్ కోసం? ఎందుకంటే ఈవిడ కాంగ్రెస్ కూటమి, ఎన్డీఏ కూటమి, అటు పక్కన భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమిలోకి బాబు ఉంటే ఇద్దరు ఒకటవుతారా జగన్ కోసం? అక్కడ చిత్ర విచిత్రమైన పరిస్థితులు. ఆర్కే గారు కూడా ఇప్పుడు దీన్ని ఎలాగా కన్వే చేయాలి, ఎందుకంటే జగన్ ద్వేషించాలి ముందు జనం అంతే కాబట్టి, అది ఎలా కన్వే చేయాలో చూస్తున్నారు అనుకుంటూ ఆలోచిస్తున్నారు.